నా పేరు పీరేణుక, నేను నాగర్ కర్నూల్ డిస్టిక్ నుంచి వచ్చాను. ఇక్కడికి నేను మా ఫ్రెండ్ ద్వారా వచ్చాను. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంట్లో. మా ఫాదర్ లేడు, మా మదర్ కూలి పని చేసి మేము 4 మెంబర్స్ ఉన్నాం ఇంట్లో. మమ్మల్ని సాగుతుంది. మా అమ్మకు కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అందువలన మా అమ్మకు కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. దానివల్ల నేను కూడా కూలి పనికి వెళ్ళాల్సి వచ్చింది. దానివల్ల నా బ్యాక్ సైడ్ బ్యాక్ బోన్ కూడా దెబ్బతిన్నది. తర్వాత నాకు కూడా కొంచెం చాలా ఇబ్బంది అయింది. ఫౌండేషన్కి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా నేర్చుకున్నాను. నేను ఫ్యూచర్లో ఎలా ఉండాలి, దేనైనా నేను ఫేస్ చేయగలను అని నేను నేర్చుకున్నాను. నాపై నాకు నమ్మకం ఉంది. మా ఫ్యామిలీని కూడా ఎలా చూసుకోవాలో నాకు చాలా నేర్చుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా నేను ఇప్పుడు చేయగలను. మాకు ఎవ్వరు లేరని మేము బాధపడము. మా ఫాదర్ లేరని కూడా మేము ఎప్పుడు బాధపడము. మా అమ్మను కూడా నేనే చూసుకుంటాను. నాకు ఇప్పుడు 12,000 శాలరీ. ఎక్కడ చేస్తున్నామ్మా? ట్విన్ ఫీ. ఎంతమంది అన్నా మీ సిస్టర్? 4 మెంబర్స్ మ్యామ్. 3 సిస్టర్స్, 1 బ్రదర్. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఎడ్యుకేషన్ మ్యామ్. దానివల్ల నా ఎడ్యుకేషన్ ఆగిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కంటిన్యూ చేస్తున్నాను. ఎంతవరకు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతూ ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటూ జాబ్ చేస్తున్నాను. ఇంటికి పంపిస్తున్నా ఇప్పుడు మీకు కొంత అమౌంట్? జాబ్ చేసి పంపిస్తాను. దట్స్ రియలీ నైస్. సో కమింగ్ ఫ్యూచర్లో ఏమనుకుంటున్నావు? వాట్ యూ వాంట్ టు బి? మంచి జాబ్ చేసుకుంటా, ఏదన్నా ఒక స్థాయిలో ఉండి మా ఫ్యామిలీని చూసుకుంటా, ఫ్యామిలీకి హెల్ప్ చేయాలనుకుంటున్నా మ్యామ్. నీలాంటి అమ్మాయిలు, నీలాంటి అబ్బాయిలు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నవాళ్ళు, లేదంటే అమ్మ నాన్న లేని వాళ్ళు, ఎవరూ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు సొసైటీలో. సో వాళ్ళందరికీ నువ్వేం చెప్తావు? మనకు ఎవరు లేరని బాధపడొద్దు. మనం వచ్చిన దానిలోనే ఇంకా నేర్చుకొని మనం ఇంప్రూవ్ అయ్యి మనం ఏదో చూపించాలి, మనం ఏదో ఒకటి సాధించాలి. మనం ఎవరి ముందర కూడా లోకువా కాకూడదు. మనల్ని 10 మంది వేలెత్తి చూపిస్తారు. దాన్ని ఎప్పుడు మనం మైండ్లో పెట్టుకోకూడదు. మన గోల్ ఏదో మనం పెట్టుకొని మనం ముందుకు సాగాలి. ఎవరి మాటలు కూడా మనం పట్టించుకోవాలి. దట్స్ సూపర్. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు జయంత్, మాది ఖమ్మం జిల్లా. ఏం చదువుకున్నారు? నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన మేడం. ఓకే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి? నేను, అమ్మ, నాన్న, అక్క ఉండేవాళ్ళం మేడం. నాన్నగారు 2021లో చనిపోయారు. ఎలా చనిపోయారు? అంటే కరోనా రావడం వల్ల చనిపోయారు మేడం. ఓకే ఓకే. అమ్మ ఏం చేస్తూ ఉంటారు? అమ్మ లేబర్ వర్క్ చేస్తూ ఉంటారు మేడం. మిగతా మీ ఫ్యామిలీలో ఉన్న మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు? నాకు ఒక అక్క ఉంది మేడం, ఆమె చదువుకుంటుంది. ఆమె చదువుకోవడానికి నేను కూడా, అంటే నాన్న చనిపోయిన తర్వాత ఇంట్లో ఇబ్బందులు రావడం వల్ల, బయట అమ్మ పని చేయలేకపోవడం వల్ల నేను బయటకు వెళ్ళి నా ఇంటర్మీడియట్ అయిపోగానే మధ్యలో ఆపేసి సగం బయటకు వెళ్ళి నేను కూడా వర్క్ చేసి కొంచెం ఆమెను చదివడానికి డబ్బులు పంపించేది మేడం. అలా హెల్ప్ చేసేవాడిని. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏమేమి నేర్చుకున్నారు? ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి నేర్చుకున్నాను. జీవితంలో ఎలా ముందుకెళ్ళాలి, లైఫ్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ అన్ని ఒక సబ్జెక్ట్ ద్వారా మనం మోటివేషన్ అయ్యి, అంటే జీవితంలో ఒక జాబ్ చేసే వ్యక్తి ఎలా ఉండాలి అనేది నేర్చుకున్నాను. అందులో ఒకటి కంప్యూటర్. అసలు కంప్యూటర్ అంటే ఎలా ఉంటుందో తెలియని మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్యూటర్ నేర్పించి మమ్మల్ని ఒక ఉన్నత స్థాయిలో నిలబెడుతున్నందుకు యశోద ఫౌండేషన్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంది. ఏం బాధపడుతున్నారా లోపల? బాధ అనిపిస్తుంది మేడం. నాన్నగారు కలం చేసినందుకు బాధగా ఉందా, మీ లేదా మీ ఆర్థికమైన ఇబ్బందులకు బాధగా ఉందా? ఆర్థికమైన ఇబ్బందులు అందులో ఒకటి, అంటే నాన్నగారు ఉన్నన్ని రోజులు ఏ ఇబ్బంది లేకుండా ఆనందంగా ఉండే మేము ఒకసారి కింద పడిపోయినాం మేడం. అందువల్ల చాలా బాగా అనిపించి. ఇప్పుడు ఎక్కడ జాబ్ వచ్చింది మీకు? నేను నిన్న 2 ఇంటర్వ్యూలకు వెళ్ళాను మేడం. అందులో 2 ఒక రిజెక్ట్ అయినా. ఇంకా ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాటికి ముందుకి వెళ్ళాలని. కాన్ఫిడెన్స్ పెంచుకోండి. కాన్ఫిడెన్స్ ఉంది మేడం. యా, పెంచుకోండి. అంటే మీకు లేదని కాదు, నా ఉద్దేశం ఏంటంటే ఏదన్నా మనం సాధించగలుగుతాం. దట్స్ ఇట్. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో కమింగ్ ఫ్యూచర్లో మీ ప్లాన్స్ ఏమున్నాయి? మీ లైఫ్ మీద మీకున్న ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఏం చెప్తారు? అంటే నా ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి. ఒక నేను కూడా ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని నా గోల్ మేము అంతే. ఎవరైనా నేను ఇప్పుడు తీసుకునే ఇన్స్పిరేషన్ తీసుకునే పర్సన్స్ రేపు నన్ను కొంతమంది చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొని నాలాగా ఎదగాలని నాది గోల్ మేము.